సో ఇప్పుడు ఏదైతే మనము మనం ఎగ్జాంపుల్గా దీన్నే మాట్లాడుకుందాము ఈ కల్చర్ మొక్కలకు మాత్రమే ఫర్టిలైజర్స్ అవసరం అని చెప్పేసి మనం మాట్లాడడం ఎలా అవసరం లేదో మనం ఒకసారి జనరల్గా చూద్దాం దీనికి మెయిన్ ఫర్టిలైజర్ వచ్చేసి ఎన్పికేని నైట్రోజన్ పొటాషియం ఫ్రాస్పరస్ ఈ కేవలం మూడు బేసిక్ ఫర్టిలైజర్స్ యాక్చువల్గా పుష్కలంగా ఉంటాయి ఓన్లీ గాలి నీరు ఆ సూర్యరశ్మి ద్వారా ఇవి పుష్కలంగా అందుతాయి ఇంతటి ఈజీ ఫర్టిలైజర్కి మనము హార్డ్గా అంత ప్రాసెస్డ్ ఫర్టిలైజర్ ఇచ్చి మాత్రమే డ్యామేజ్ చేశాను తప్ప మనకు నైట్రోజన్ పొటాషియం ఫ్రాస్ఫరస్ ఈ మూడు బేసిక్ ఫర్టిలైజర్స్ ఇవి నైట్రోజన్ గాల్లో విపరీతంగా అవైలబుల్ ఉంటుంది బట్ లేనిదల్లా కూడా ఆ మీడియా మాత్రమే అంటే నైట్రోజన్ మార్చి మొక్కకు ఇచ్చేటటువంటి ఆ మీడియా అయితే ఆర్గనిజం ఒక జీవి మాత్రమే చేయగలుగుతుంది ఈవెన్ కెమికల్ ఫార్మింగ్లో అయినా సరే న్యాచురల్ ఫార్మింగ్లో అయినా సరే ఆ ఆర్గనిజమే చేయగలుగుతుంది ఆ ఆర్గనిజం గురించే ఈ ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీస్ కూడా ఎంత ఒక ఒక లిమిట్ వరకు ఫర్టిలైజర్ని పెడుతూ మిగతా లిమిట్లో ఎబో ఫిఫ్టీ పర్సెంట్ మీడియానే ఇస్తారు ఓకే అది ఎలా జరిగిందో చూద్దాం ఏదైతే రైజోబియం బ్యాక్టీరియా మనకు మొక్కలకి మొక్కల వేర్ల వద్ద ఉంటుందో అది ఈ గాల్లో ఉన్నటువంటి రెండు కణాల రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ని మార్చి చెట్టుకు అనువు అయిన విధంగా అది ఏ రూట్ సిస్టమ్కి ఇచ్చేస్తుంది ఓకే రూట్కి అసలు యాక్చువల్ నైట్రోజన్ ఎంత అవసరము ఎప్పుడు అవసరము అనేది ఎవరు చెప్తారు అది లీఫ్ సిస్టమ్ దాని లీఫ్ సిస్టమ్ దాని స్పైన్ ద్వారా దాని యొక్క డిఫిషియన్సీని లేదా ఆకలిని మాత్రం చెప్పగలదు ఇది ఈ బ్యాక్టీరియా మాత్రమే గమనించగలదు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా ఎప్పుడో మనం అన్వాంటెడ్ టైంలో ఇస్తే అది ఇష్టమైన టైంలో తినదు ఈ కన్సల్టెన్సీ ఏం చెప్తారు మార్నింగ్ ఎయిట్ లోపల మాత్రమే దాని ఫుడ్ తీసుకుంటుందని చెప్పి చెప్తారు ఆ తర్వాత అదొక ఎవిడెన్స్గా మనకు ఉంది అంటే దానికి ఒక టైం ఉందని అర్థం ప్రతి జీవి కూడా తినడానికి దాని ఒక టైం ఉంది మెయింటైన్ చేస్తుందని అర్థం అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అన్వాంటెడ్ టైం అయినప్పుడు మిగతా ఫర్టిలైజర్ వేస్టేజ్గా పోతుందానికి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో దెన్ నెక్స్ట్ ఏదైతే రైజబియం బ్యాక్టీరియా లాంటి మీడియాని ఫర్టిలైజర్ కంపెనీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీడియా ట్రాన్స్ ట్రాన్స్ఫార్మింగ్ మీడియా లాగా ఇస్తున్నాయో బస్తాలలో అదే మీడియా బయోఆర్బిజం ద్వారా ఇవాళ కొత్త కంపెనీస్ వచ్చాయి ఓన్లీ బయోఆర్గనిజం సరిపోతుందండి అని చెప్పేసి అని ఎవిడెన్స్కి వాళ్ళు ప్రూఫ్ చేసి చూపిస్తున్నారు దెన్ సో దట్ ఈస్ అవర్ మనకు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి సాక్ష్యం దాన్నే తీసుకొని ఆ బయోఆర్గనిజం రెండు మూడు రకాలుగా కాకుండా ఎక్కడ ఏ ప్రా ఎందులో ఏ మ్యాటర్లో బయోఆర్గనిజం అవైలబుల్గా ఉంది పుష్కలంగా అని చెప్పేసి కనుక మనం రివర్స్ ఇంజనీరింగ్ కనుక చేస్తే ఈ ట్రాన్స్ఫార్మింగ్ మీడియా అంతా కూడా ఆర్గానిక్ మ్యాటర్లో ఉంటుంది ఏ మ్యాటర్ అయితే కుల్లిబడ కుల్లింపబడుతుందో ఏ మ్యాటర్ అయితే చనిపోయిన తర్వాత అది భూమిలో మళ్ళీ కలిసిపోతుందో ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఆ దాంట్లో ఈ జీవి అనేది ఆడుతూ ఉంటుంది అలాంటి మ్యాటర్ని తయారు చేయాలంటే మన వెనుక నుండి వాడుతుంది కూడా ఈ పశువుల యొక్క పీడని ఆ పీడ ఈ మ్యాటర్ని తింటేనే పశువు మళ్ళీ పీడలాగా వదిలేస్తుంది సో అంటే ఏంటి అది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రాసెస్ చేసి రిలీజ్ చేస్తుంది సో అలాంటి మీడియాను కనుక మనం తీసుకొని టెస్ట్ చేసినప్పుడు ఏదైతే ఆర్గనిజం గురించి మనం ఇవాళ సైన్స్ అంతా మాట్లాడుతుందో రైజోబియర్ కానీ ట్రైకోడర్మని కానీ ఎజటోమోనస్ అని కానీ సుఖమోనస్ అని కానీ ఇలాంటి కొన్ని కోటాను కోట్లు లెక్క చెప్పలేదు ఇప్పటికీ సైన్స్ జస్ట్ లెక్క చెప్పింది ఎయిటీన్ న్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ టూ బేసిక్ న్యూట్రియంట్స్ ఆ తర్వాత కొన్ని రకాల సూక్ష్మజీవులే లెక్క చెప్పింది ఇలా మనకి ఇప్పటికీ సైన్స్ ఇప్పుడే వంద శాతం డెవలప్ అయిందని మనం ఎవరూ చెప్పడం లేదు సైంటిస్ట్ కూడా ఒప్పుకోరు అలాంటప్పుడు మనకు తెలియని సకల జీవి ఎంతో ఉంది అది ఈ పేడ మూత్రము మట్టిలో మాత్రమే ఉంది వీటన్నిటిని మనం పర్మెంటేషన్ ఒక పులియబెట్టే పద్ధతి ద్వారా పులియబెట్టి ఒక ఆవును వంద ఆవుల్లాగా ఒక లీటర్ మూత్రను వంద లీటర్ల లాగా పులియబెట్టి భూమి పైన రిలీజ్ చేస్తున్నాం అంటే ఏంటిది పులియబిట్టడం ద్వారా ఏదైతే వంద క్రిములు ఉన్నాయనుకోండి ఆ వంద క్రిములకు మనం అన్నం ఇచ్చి ఆహారం ఇచ్చి స్వీట్ ఇచ్చి తినేట్టు చేసి అవి మళ్ళీ తన సంతతిని పెంచుకునేట్టుగా ఒక కార్యక్రమం ఒక ప్రాసెస్ దాన్ని జీవవంతం పద్ధతి అంటాం అలా ఏర్పాటు చేసి వంద లక్షై లక్ష కోటై కోట్లు కోట్ల లెక్కలు అయ్యి ఒక లెక్కబెట్టడానికి వీలు లేనటువంటి జీవరాశిని మనం భూమిపైన వదలడం వల్ల ఏ ఆర్గనిజం గురించి అయితే మనం మాట్లాడాము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ఆర్గనిజంకు ఏ ఫర్టిలైజర్ అయితే మనకు మార్పు జారుగా రావాలనుకుంటున్నామో అవన్నీ కూడా జీవాబద్ధం ద్వారా భూమిపైకి వదిలేసాం